వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. ప్రతి ఒక్కరూ శానిటైజర్ రాయండి, మాస్క్ తప్పనిసరిగా ధరించండి, సామాజిక దూరం పాటించండి. అన్నిటికన్నా ముందు అందరూ ధైర్యంగా ఉండండి. రైతు భరోసా చైతన్య యాత్రలో భాగంగా సంతపాలెం దెందేరు రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల పార్టీ అధ్యక్షులు మేళాశ్రప్పారావు, ఎక్స్ జడ్పీటీసీ గోపమ్మ, ఎక్స్ ఎంపీపీ గొర్రపల్లి శివ, కార్పొరేటివ్ చైర్మన్ గొర్రపల్లి రవికుమార్, దెందేరు సర్పంచ్ విరోధి రమణ, సంతపాలెం సర్పంచ్ చాముండేశ్వరి, తుమకాపిల్ సర్పంచ్ విరోధి కొండలరావు, బొబ్బిన్ నాయుడు, అధికారులు ఎంఆర్ఓ ఎస్ రమణారావు, ఎంపీడీఓ గంటా వెంకట్రావు, ఈఓపీఆర్డీ ధర్మారావు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం 236 ఎకరాల స్థల సేకరణ గజెట్ నోటిఫికేషన్ గురించి జాయింట్ కలెక్టర్తో మాట్లాడిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఉత్తరాపల్లి చిన్నిపాలెం రైతులు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా చూసుకుంటే దెందేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటి పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, కొత్త వలస అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లో విద్యుత్ దీపాలని ప్రారంభించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గం కొత్త వలస మండలంలో సంతపాలెం దెందేరు సచివాలయ పరిధిలో ఈ రైతు భరోసా కేంద్రం ఈరోజు ఓపెన్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. అది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్ ఇవన్నీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అందుబాటులో ఉండేలాగా ప్రజలు ఆసక్తి తెలపకుండా పరిపాలన ప్రజల వద్దకి వెళ్ళే విధంగా ఎన్నో ప్లాన్ వేసి ఈరోజు కార్యక్రమం చేశారు. అయితే ఈ అందరికీ కూడా పునాది దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రైతే రాజు రైతే వెన్నెముక అని ఎన్నో కాలాలుగా అందరూ పాఠకులు చెప్పిన మాటలు కథ అన్ని మాటల వరకే ఉండిపోయి చేతలు లేకుండా రైతుని ఆదుకున్న దాఖలాలు లేదు. అయితే దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి సంతకం రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వటం అనేది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో సహాయం చేయడంలో, పథకాలు పెట్టడంలో రైతుకి పూర్తి సహకారం అందించాలని ఈ రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. ఈ రైతు భరోసా కేంద్రం వల్ల జరిగే మేలు అంత ఇంత కాదు. ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ నుంచి పంట పండి పంట మార్కెటింగ్ అయ్యేంత వరకు కూడా ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూలంకుషంగా ఆలోచించి ఈరోజు రైతులకు పెద్ద రీతిలో ఇస్తున్నారు. అయితే కొత్త సమయంలో ఈ సందర్భంలో నేను సచివాలయ పరిధిలో ఉన్న ఈ రైతు భరోసా కేంద్రం ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఒక పెద్ద అండగా నిలుస్తుందని, రాబోయే కాలంలో రైతే రాజు అనే మాటకి
పూర్తి అర్థాన్ని జగనన్న ఆశీర్వాదంతో మేమందరం కూడా చూస్తామని చెప్పేసాను. ఇది ఇవాల్టి ఎఫ్డీబీ న్యూస్.